ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఆనందంగా అమ్ముకున్నాడు. డబ్బులు తన అకౌంట్లో పడ్డాయని తెలిసి ఇంటి నుంచి బయలుదేరాడు. బ్యాంకు నుంచి డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చాడు. కానీ వచ్చి చూసేసరికి డబ్బులు కనిపించలేదు. ఏం జరిగిందా అని ఆలోచించిన అతనికి మార్గ మధ్యంలో ఓ షాపు వద్ద బండిని బయటే నిలిపి లోపలికి వెళ్లినట్లు గుర్తొచ్చింది. అక్కడే పోయి ఉంటాయని గుర్తి వచ్చి ద్విచక్ర వాహనం పైనే ఆ బ్యాగును మరిచిపోయి వెళ్లాడు. అయితే వచ్చి చూసేసరికి ఆ బ్యాగులో ఉన్న డబ్బును దోచుకెళ్లారు. మహబూబాబాద్ జిల్లా ఓ రైతు ద్విచక్ర వాహనం బ్యాగులో పెట్టిన డబ్బులను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. మల్యాల శివారు రామోజీ తండాకు చెందిన బానోతు షీను మిర్చి అమ్మిన నగదును గమ్ముడూరు ఎస్బీఐ బ్యాంకు నుంచి తీసుకుని వెళ్తున్నాడు. మార్గం మధ్యలో పని నిమిత్తం ఓ దుకాణంలోకి వెళ్లగా ఇద్దరు ఆగతంకులు వాహనంలోని 4 లక్షల రూపాయలు కాజేశారు. డబ్బులు కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులను ఎవరో కాజేశారంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఏడాది పాటు కష్టపడితే వచ్చిన డబ్బులు అవి అని వాపోయాడు. నగదు దోచుకెళ్లిన సంఘటనా దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.